ఆల్రెడీ మీరు అన్ని చెప్పి మూవీ గురించి చెప్పిన మాటలకే మేము ఫిదా అయిపోయాం సార్. సినిమా రాకముందు టీజర్ చూసి అందరు హీరోయిన్ మీద ఫిదా అయ్యారు. ఇప్పుడు మా ఇంటర్వ్యూలో అందరు హీరో మీద ఫిదా అవబోతున్నారు అనేది అర్థమైంది. సో డెఫినెట్లీ గోయింగ్ టు బి ఫిదా ఆన్ ఎవ్రీబడి. సో పల్లవి, ఐ ఫర్గట్ టు ఆస్క్, మిమ్మల్ని, మీరు ఆల్రెడీ అన్న డాన్సర్. సో ఇందులో డాన్స్ అసలు ఇరక్క తీస్తారంటే మీ పక్కన డాన్సర్స్ కూడా దేవర్ నాట్ డూయింగ్ దట్ స్టెప్ ప్రాపర్లీ. ఈ స్టెప్ ఒకటి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా కూర్చోట్లేదు. యూఆర్ డూయింగ్ ఇట్ దాట్ వెల్. సినిమాలో ఒకటే పాట డాన్స్ సాంగ్, క్లారిటీ ఇవ్వండి మళ్ళీ. అవునా, అనవసరంగా ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ జరగదు. సో అదొకటి డాన్స్ సాంగ్. సో సాంగ్స్ అండ్ ఆల్ దిస్ డాన్స్ ఎలా ఎంజాయ్ చేశారు ఫిదాలో? చెప్పారు ఇలా ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంది అని. నాకు చాలా భయం ఎలా, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కి కొంచెం స్టైల్స్ వస్తుంది నాకు తెలుసు, కొంచెం స్టైల్స్ చేస్తే నాకు డౌట్ బాగుంటుందా లేదా అని. దే సెడ్ ఈ డాన్స్ ఉంది ఇలా చేయాలి అండ్ శేఖర్ మాస్టర్ వచ్చారు అండ్ స్టెప్స్ ఫస్ట్ డే పూజిత ఒక అమ్మాయి నాకు నేర్పించారు. నేను చేసే తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ డే రావట్లేదు. ఫస్ట్ డే రావట్లేదు అంటే తను స్టైల్ వేరే అండ్ నా స్టైల్ వేరే. అండ్ సెకండ్ డే ట్రై చేసి, సెకండ్ డేవే వి వెంట్ ఆఫ్ టు షూట్. సో ఒక రోజు ప్రాక్టీస్, సెకండ్ డే మనం షూట్కి వెళ్ళినప్పుడు నేను చూసాను. అండ్ ఆ తర్వాత ఆ స్టెప్స్ అంత, సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అంత బాగా వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంటికి వెళ్ళి నా చెల్లితో నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను. అంత క్యాచీగా ఉంది. ఐఎమ్ హోపింగ్ దట్ బికమ్స్ అ సూపర్ డూపర్ హిట్ బికాస్ దట్ ఇస్ అ వెరీ వెరీ నైస్ సాంగ్. అండ్ శేఖర్ మాస్టర్ అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.